హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి ఎటువంటి మంచి విషయాలు నేర్పించాలనేది తెలుసుకుందాం మొదటిది పిల్లలు ఎర్లీ మార్నింగే నిద్ర లేచేలా అలవాటు చేయాలి ఇలా పిల్లలు ఎర్లీ మార్నింగే లేచినట్లయితే పిల్లలు చాలా ఆ రోజంతా చాలా యాక్టివ్గా ఉంటారు రెండవది పిల్లలు నిద్ర లేవగానే బ్రష్ చేసుకోమని చెప్పాలి అలాగే ఉదయం ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి రోజుకి టూ టైమ్స్ బ్రష్ చేసుకోవాలని మనం పిల్లలకి ఫస్ట్ నుంచే అలవాటు చేయాలి మూడవది బ్రష్ చేసుకోగానే స్నానం చేయమని చెప్పాలి నాలుగవది స్నానం చేసిన వెంటనే నీట్గా డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయి తలదూకోమని చెప్పాలి ఐదవది టిఫిన్ తినేటప్పుడు అంటే టిఫిన్ కానీ భోజనం కానీ తినకముందు తిన తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోమని చెప్పాలి ఎందుకంటే చేతులు కడుక్కోకపోయినట్లయితే చేతుల్లో ఏమైనా బ్యాక్టీరియా అనేది ఉండిపోయింది అనుకోండి మనం తినేటప్పుడు మన వేళ్లతో పాటు మన నోట్లోకి వెళ్ళిపోయి మనకి ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది కాబట్టి తినకముందు తినిన తర్వాత చేతులు అనేది శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత ఆరవది పిల్లలకి మంచి పోషకాహారం ఇవ్వాలి ఎందుకంటే పిల్లలకి మనం మంచి డైట్ ఇచ్చినట్టయితేనే వాళ్ళు చదువుకోవడానికి కానీ ఆడుకోవడానికి కానీ శక్తి అనేది ఉంటుంది అలా నీరసంగా ఉన్నారనుకోండి పిల్లలు యాక్టివ్గా ఉండరు అలాగే చదువుకోలేరు ఆడుకోలేరు కాబట్టి పిల్లలకి రోజు పాలు గుడ్డు ఆకుకూరలు ఇలాంటివి మనం పిల్లలు తినే ఫుడ్లో యాడ్ చేస్తూ ఉండాలి అలాగే పిల్లలకి మంచి పోషకాహారం అనేది మనం ఇవ్వాలి ఏడవది పిల్లలకి ఎప్పుడూ నిజమే మాట్లాడమని చెప్పాలి అలాగే మనం కూడా పిల్లల దగ్గర ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు అలాగే ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు మనం ఇంట్లో విషయాలు కానీ బయట వాళ్ళ గురించి కానీ అలాంటి విషయాలు ఏమీ మాట్లాడకూడదు ఎందుకంటే మనం మాట్లాడినప్పుడు పిల్లలు విన్నారనుకోండి వాళ్ళకి చిన్నతనంలో గ్రహించే శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు చెడుగా తయారే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనం పిల్లలు దగ్గర ఉన్నప్పుడు మన పర్సనల్ విషయాలు ఏమీ కూడా పిల్లల దగ్గర మాట్లాడకూడదు పిల్లలు లేనప్పుడు మాత్రమే మాట్లాడుకోవాలి ఎప్పుడూ నిజమే మాట్లాడాలని చిన్నప్పటి నుంచే మనం పిల్లలకి అలవాటు చేయాలి ఎనిమిదవది మనకంటే పెద్దవారికి గౌరవం ఇవ్వమని చెప్పాలి అలాగే మనకంటే చిన్నవారితో కూడా మనం చాలా రెస్పెక్ట్గా ఉండమని చెప్పాలి ఇప్పుడు బయట పిల్లలు ఆడుకునేటప్పుడు ఒక్కొక్కసారి గొడవ పడుతూ ఉంటారు మనం ఏం చేస్తాం మన పిల్లాడి తప్పు లేదనుకుంటాం కానీ అక్కడ ఏం జరిగిందో కనుక్కొని మన పిల్లాడికి అర్థమయ్యే విధంగా మనం చెప్పాలి అలా చెప్పకుండా వాడిదే కరెక్ట్ అని మనం చెప్తే అది రెండోసారి కూడా తప్పు చేసే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పిల్లవాడిని మనకంటే పెద్దవాళ్ళని గౌరవించమని చెప్పాలి అలాగే చిన్నపిల్లలతో కూడా మంచిగా ఉండేలాగా మనం చిన్నప్పటి నుంచే పిల్లలకి నేర్పించాలి తొమ్మిదవది పిల్లవాడికి టైం మేనేజ్మెంట్ అంటే ఏ సమయంలో చేయవలసిన పని ఆ సమయంలో చేసే విధంగా మనం ముందు నుంచే పిల్లవాడికి నేర్పిస్తూ ఉండాలి మనం చిన్నప్పటి నుంచి మనం ఎలా చెప్తే పిల్లలు పెద్ద అయ్యాక అదే విధంగా తయారవుతారు కాబట్టి మనం పేరెంట్స్ అనేది పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి మొదటి నుంచి కూడా మనం మంచి అలవాట్లు అనేవి పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి పదవది ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బంధువులు కానీ గెస్ట్లు కానీ ఎవరైనా వచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు పిల్లల్ని మధ్యలో మాట్లాడినివ్వకుండా ఉండాలని మనం ముందు నుంచే పిల్లలకి అలవాటు చేయాలి అలా చేయడం వల్ల వచ్చే వాళ్ళ దగ్గర కూడా మన డిసిప్లిన్ అనేది ఏంటో తెలుస్తుంది అలా కాకుండా మనం మాట్లాడేటప్పుడు మధ్యలో పిల్లలు మాట్లాడారు అనుకో వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే పేరెంట్స్ డిసిప్లిన్ నేర్పించలేదేమో అని అనుకుంటారు కాబట్టి పిల్లలకి మనం మొదటి నుంచి మంచి అలవాట్లు అనేవి అలవాటు చేస్తే వాళ్ళు పెద్ద అయ్యాక అయ్యే అలవాట్లని అలవాటు చేసుకుంటారు అలా కాకుండా మనం చిన్నప్పుడు చెప్పకపోతే వాళ్ళకి పెద్ద అయ్యాక అలవాటు చేసుకోవడం అనేది చాలా కష్టం కొంతమంది పిల్లలు తొందరగానే అర్థం చేసుకుంటారు కొంతమంది పిల్లలు తొందరగా అర్థం చేసుకోలేరు కాబట్టి అర్థం చేసుకోలేని పిల్లలకి ఇంకా అర్థమయ్యే విధంగా మనం ఎంతో ఓర్పుతో శ్రద్ధగా పిల్లలకి మంచి అలవాట్లు అనేవి మనం దగ్గరుండి నేర్పించాలి ఎందుకంటే మా ఇంట్లో కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇప్పుడు ప్రజెంట్ ఆన్లైన్ క్లాసులు అవుతున్నాయి కదా అసలు బాగా బద్ధకం అనేది వచ్చేసింది ఉదయం లేచే టైమింగ్స్ కానీ తీసుకునే ఫుడ్ కానీ హోంవర్క్ల దగ్గర కానీ చాలా నెగ్లిజెన్సీ అంటే స్కూల్ లేకపోయేసరికి టైమింగ్స్ అన్నీ మారిపోయినాయి కాబట్టి అలా కాకుండా పిల్లలకి మనం దగ్గరుండి చెప్పినట్లయితే తరువాత వాళ్ళే అర్థం చేసుకొని అదే విధంగా ఫాలో అవుతారు నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పానండి ఈ వీడియో అయితే అందరికీ నచ్చుతుందని అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు Thank you for watching.